ఇటీవల గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ ప్రముఖ గాయకులు వేద సాయిచంద్ నివాసానికి నేడు తెలంగాణ శాస్త్రమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వెళ్లి సాయిచంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సాయిచంద్ భార్య పిల్లల్ని ఓదార్చి మనోధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ సాయిచంద్ మరణంతో తెలంగాణ పాట మూగిపోయిందని, రాష్ట్ర సాధనలో కేసీఆర్ వెన్నంటి ఉండి ప్రతి బహిరంగ సభలో సాయిచంద్ తన పాటతోనే కార్యక్రమాన్ని ప్రారంభించేవారని, తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా తన ఆటా పాటలతో అందరినీ ఆకట్టుకున్న గొప్ప కళాకారుడు ఆయన అని అన్నారు. సాయిచంద్ భౌతికంగా మన మధ్య లేకపోయినా తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని, సాయిచంద్ ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానన్నారు. సాయిచంద్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వంతో పాటుగా అందరం అండగా ఉంటామని మీడియాతో స్పీకర్ పోచారం మాట్లాడుతూ, చిన్న వయసులోనే అకస్మాత్తుగా సాయిచంద్ మృతి చెందడం దిగ్భ్రాంతి కలిగించిందని, వారి మరణం బాధాకరణమని, తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఉద్యమ నాయకుడు కేసీఆర్ వెన్నంటి ఉండి తన ఆటపాటతో రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర వహించారని, సాయిచంద్ మాటకు లేని శక్తి పాటకి ఉంటుందని, ఆ శక్తిని నిరూపించిన వ్యక్తి సాయిచంద్ అని, వందల సభలలో సాయిచంద్ ఆటపాట కోసం ప్రజలు ఎదురు చూసేవారని అన్నారు. కళాకారుడు గాయకుడు మంచి మనిషి అయిన సాయిచంద్ ఆకస్మాత్తుగా దూరమవడం ఎవరూ ఊహించలేదని, సాయిచంద్ మృతి ఆయన కుటుంబానికే కాదు అభిమానించే తెలంగాణ ప్రజలకే కూడా లోటేనని, సాయిచంద్ మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. వారితో పాటు శాసనసభ ప్రభుత్వ విప్ గొంగడి సునీత, లెజిస్లేటివ్ సెక్రటరీ వి నరసింహాచార్యులు, బీఆర్ఎస్ ఎల్పీ సెక్రటరీ రమేష్ రెడ్డి తదితరులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని యావత్ తెలంగాణ ప్రజలు మరలేనటువంటి నిజంగా చెప్పాలంటే తెలంగాణ పాటల ముందుగా ముందుకుపోయింది సాయిచంద్ గారి అకాల మరణం. ఎందుకంటే ఏ చరిత్ర చూసినా ఏ ఉద్యమాలు చూసినా పాటలు వాటి ప్రభావమే ఎక్కువగా ఉద్యమంలో చూపిస్తాం. అలాంటి ప్రతిభావంతమైనటువంటి ప్రభావాన్ని చూపెట్టినటువంటి గాయకుడు మన సాయిచంద్. ఒక గాయకుడే కాదు, తెలంగాణ రాష్ట్ర సాధనలో గౌరవ ముఖ్యమంత్రి గారిని వెళ్ళండి ఉంది. ప్రతి నిత్యం ఎక్కడ సభ జరిగినా సమావేశాలు జరిగినా ఆయన గేయంతోనే ఆ సభలు ప్రారంభం, తద్వారానే తెలంగాణ రాష్ట్ర అవుతున్న తర్వాత కూడా ప్రతి ప్రభుత్వ కార్యకర్త సభ కానీ పార్టీ కార్యకర్త సభ కానీ ఆయన లేకుండా ఆయన పాట లేకుండా ఉండేటువంటి